హాయ్ ఫ్రెండ్స్ ప్రెషర్ కుక్కర్లో బీరకాయ పెసరపప్పు ఒకసారి ట్రై చేయండి ఒకే విజిల్స్కి బీరకాయ పెసరపప్పు అనేది ఉడికిపోతుంది ఫస్ట్ అయితే మీరు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి ఆయిల్ హీట్ చేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని ఆవాలు జీలకర్ర కొంచెం వేయించుకోండి ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు నాలుగైదు పచ్చిమిర్చి వేసేసుకొని వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అనేవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత కొంచెం ఇంగువ యాడ్ చేసుకోండి ఇంగువ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇది పొడవుగా లేతగా ఉన్న బీరకాయలు యూజ్ చేయాలి అవి చేయో లేదేదో ఒకసారి చెక్ చేసుకొని చెక్ తీసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు దీంట్లో యాడ్ చేసేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై అవుతున్న దాంట్లోనే వీటిని అన్నిటిని వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి కారం చూసి యాడ్ చేసుకొని మనం పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి ఎక్కువ స్పైసీగా అవుతుంది టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకోండి కొంచెం ధనియా పౌడర్ వేసేసుకొని కారం పసుపు అనేది మొత్తం క పట్టేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటైతే వీటిని ఉడికించుకోండి బీరకాయలు ఉండే వాటర్ మొత్తం మీకు సపరేట్ అయిపోతాయి వన్ అవర్ నానబెట్టిన పెసరపప్పు కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని పెసరపప్పు బీరకాయ మొత్తం కలిసేలాగా కలుపుకోండి బీరకాయ పెసరపప్పు అనేది దగ్గర పడే వరకు మూత పెట్టుకోవాలి ఐదు నుంచి ఏడెనిమిది నిమిషాల పాటైతే మీరు మూత పెట్టేసుకొని పెసరపప్పు దగ్గర పడిన తర్వాత నానబెట్టుకున్న చింతపండు రెండు రెమ్మల వరకు వేసుకోండి ఇది పులువుని ఇస్తుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి ఒక విజిల్ వచ్చేవరకు అయితే ఉంచేసుకోండి స్టవ్ పైన హెయిర్ మొత్తం రిమూవ్ చేసేసి మీకు మూత తీసేవరకంటే పెసరపప్పు బీరకాయ అనేది ఈజీగా ఉడికిపోతుంది మరి ఎక్కువగా విజిల్స్ పెట్టుకుంటే మీకు పప్పు అనేది ముద్దలాగా అయిపోతుంది సో ఒక విజిల్ మాత్రమే పెట్టుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది కంపల్సరీ ట్రై చేయండి ఒకవేళ ట్రై చేస్తుంటే నాకు కామెంట్ చేయండి ఎలా కుదిరింది అనేది కర్రీ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఎన్ఎస్టీ వన్ త్రీ జీరో ఎయిట్ కుకింగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో